హే గాయస్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు గాయస్ అందరు బాగున్నారనుకున్నైతే అయితే కొత్త ఒక ఈవెంట్తో వచ్చేసాను గాయస్ ప్రో గేమర్స్ విషయనమాట ఈ ఈవెంట్లో మెయిన్ ఏంటంటే గాయస్ మనకైతే వచ్చి ఏమోటనమాట అంటే మనకైతే చూడండి అయ్యమంటారు అంటే దాన్ని లెజెండ్ ఏమోటో రేర్ లెజెండ్ ఒప్పి అమౌంట్ అంటారు దాన్ని అయితే నాకైతే ఒప్పి అమౌంట్ అనమాట ఆ ఎమౌంట్ అయితే ఆ ఈవెంట్లో అయితే ఉంది కేసు మనకైతే కానీ ఈవెంట్ అయితే బొర్రపాడు గేసి ఓకేనా ఎవరు కూడా బై ముందుగా అనుకొని తక్కువ డ్యామిండ్స్ పెట్టుకుందాం ఈవెంట్ తీద్దాం అనుకుంటే మాత్రం మీరైతే డెఫినెట్గా పోతుంది డైమండ్స్ అయితే దెబ్బేస్తాడు ఈజీగా ఎందుకంటే మందికి అయితే టూ థౌసండ్ త్రీ థౌసండ్ డైమెంజ్స్ పెట్టినా రాలేదు ఎందుకంటే చాలా లక్ ఉండాలి చాలా లక్ ఉండాలి వాళ్ళకి రావాలంటే ముందుగా అయితే మనం అయితే చూద్దాం ఇది నాది కాదు గైస్ ముందు చెప్తున్నాను ఈ వీడియో అయితే నాది కాదు బట్ వేరే వాడితే వాడిని మీకు ఎలా చూపించాలో అసలు ఎలా క్రెడిట్ చేయాలి అనేది నేను అయితే ఈ వీళ్ళు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే మనకైతే ఈ ప్రైస్ అయితే ఉన్నాయి కదా మనకైతే ఎమౌంట్ అయితే కావాలి మెయిన్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి చూడండి ఇక్కడ విష్ ట్వంటీ డైమన్స్ అలాగే విష్ టెన్ ప్లస్ వన్ ఉంది కదా అవి టూ హండ్రెడ్ డైమన్స్కి టెన్ ప్లస్ వన్ ఉంది కదా ఇప్పుడు ఏంటంటే గైస్ మనం టెన్ ప్లస్ వన్ కొడితే మినిమమ్ ఒక యూనిక్ ఒక వస్తుంది కన్ఫామ్గా యూనిక్ యూనిక్ అనేది కన్ఫామ్గా ఒకటి వస్తుంది మీరేం చేస్తారంటే ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్లీ ట్వంటీస్ తిప్పండి ఓకేనా ఒక ట్వంటీస్ నాలుగైదు ఆరు తిప్పిన తర్వాత అప్పుడు టూ హండ్రెడ్ తిప్పండి వరకు కానీ తిప్పొద్దు అలాగే ముందుగా మీరు ఏం చేయాలంటే తెలుసు కదా క్లియర్గా అచ్చలు కొట్టండి డేటాలు తీయండి మొత్తాన్ని చేసేయండి ఫుల్గా చేసి యాడ్ పెట్టుకోండి ట్రై చేయండి మినిమమ్ అయినా ఓకేనా వీడియో వేసేవాళ్ళంటే ట్వంటీ స్పిన్స్కి బ్యాక్ ప్యాక్ వచ్చింది ఓకేనా ఫస్ట్ ఆల్ అయితే బ్యాక్ ప్యాక్ వచ్చింది షాట్ తీసుకున్నాడు ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ ట్వంటీ తిప్పాడు మనకైతే చాలామందికి వేస్తుంది ఓకేనా ఇలా ఈ ఒక్కడే నుంచి కదా నేను చూశాను చాలామంది యూట్యూబ్లో బట్ మా ఫ్రెండ్ అకౌంట్ కాబట్టి ఇది మా ఫ్రెండ్ అకౌంట్ తిప్పాడు కాబట్టి వాడు దాంట్లో తీసుకున్నాను అయితే వీడియో అయితే ఓకేనా ఇలా ఉంటుంది అనమాట మెయిన్ అయితే ఈ టెన్ ప్లస్ వన్ తిప్పగానే ఆన్ ద స్పాట్లో మనవాడికి అయితే ఎమౌంట్ అయితే వచ్చేసింది చూసారా ఏమో ఉప్పి ఏమోట్ అనమాట తెలుసు కదా ఇంకా మైండ్లో ఇంకా ఆడైతే మావాడైతే ఇంకా వేరే లెవెల్లో హ్యాపీగా ఉండేది ఎందుకంటే అన్ని తక్కువ ఐఎన్స్కి వచ్చింది చాలా తక్కువ డైమ్స్ వచ్చింది నేర్లో ఒక త్రీ హండ్రెడ్ ఐఎన్స్ వచ్చిందన్నమాట ఇదే అనమాట మెయిన్గా మీడ్ అంటే మీరు మీరైతే ఎక్కువ శాతం టూ హండ్రెడ్ టైమ్స్కి అయితే స్పెండ్ చేయకండి ఒక రెండు మూడు సార్లు అంతే అంతకంత ఎక్కువ అయితే స్పెండ్ చేయకండి ఎందుకంటే రేరు రేరేమోటే బట్ మనకైతే రాదు చాలా వరకు రాదు ఈ విషయాన్ని అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీటినిచ్చితే మొత్తం డెఫినెట్గా ఒక లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బై బై గైస్ మనమైతే రేపు వీడియో కలుద్దాం